హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వాళ్ళిన వన్ ఛానల్ 9. ఆల్రెడీ మన వెబ్సైట్లో ఏపీ గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ప్రైమరీ కీ అనేది పెట్టడం జరిగింది. సో మళ్ళీ రీసెంట్గా దాన్ని తీసేయటం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రైమరీ కీని వెబ్సైట్ నుండి తొలగించడం జరిగింది. సో కారణం ఏంటంటే, ఇక్కడ మీకు ఒకసారి మీకు చూపిస్తాను, ఇది చూడండి, రీ అప్లోడ్ సూన్. సో ఎందు గురించి ఈ యొక్క ప్రైమరీ కీని తీసేయటం జరిగింది, మళ్ళీ రీ అప్లోడ్ చేస్తామని ఎందుకు అంటున్నారు అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు చాలా అంటే చాలా తప్పులు అనేవి జరిగాయి. అంటే కీలో చాలా మిస్టేక్స్ అనేవి ఎక్కువ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ మిస్టేక్స్ గురించి చాలామంది ట్వీట్స్ అనేవి చేయడం వల్ల ఆ ట్వీట్స్కి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ వెబ్సైట్ నుండి ఆ యొక్క ప్రైమరీ కీని తొలగించడం జరిగింది. మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి ద మిస్టేక్స్ సరిచేసి ప్రైమరీ కీని మళ్ళీ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా అఫీషియల్గా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. Due to technical reasons, Secretary APPSC has withdrawn the initial key published on 26-9-2020. The key will be uploaded again shortly and the candidate will be given 3 days time to raise objections, if any. Secretary APPSC is deeply రిగ్రెట్ఫుల్ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాజ్డ్ అని చెప్పడం జరిగింది. సో కాబట్టి టెక్నికల్ ప్రాబ్లమ్స్ గురించి దీన్ని తీసేయటం జరుగుతుంది. కాబట్టి ఈ ఇనీషియల్ కీని మళ్ళీ త్వరలోనే మేము అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసినటువంటి దగ్గర నుండి 3 డేస్లో మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్స్ మీరు తెలియచేయచ్చు. కాబట్టి దాని తర్వాత ఫైనల్ కీ అనేది ఇవ్వడం జరుగుతుందని తెలియచేయటం జరిగింది. సో అది ఫ్రెండ్స్. కాబట్టి అవుట్పుట్ మాత్రం ఒక మంచి ఫైనల్ కీ వచ్చేలాగా ఉండాలి అని కోరుకుందాం ఫ్రెండ్స్. ఈ మిస్టేక్స్ అనేవి క్లియర్ అవ్వాలని కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ అందుగురించి వెబ్సైట్ నుండి ప్రైమరీ కీని తీసేయటం జరిగింది. సో కాబట్టి ఆల్రెడీ మీరు కీని వెరిఫై చేసుకున్నటువంటి వాళ్ళైతే కంగారు పడిన అవసరం లేదు. చాలా మిస్టేక్స్ అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సో దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ పెడతారు కాబట్టి సో కంగారు పడవలసినటువంటి పరిస్థితి అయితే లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.